శ్రీ రామిరెడ్డి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున మరియు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ ఆపర్చునిటీ మీ ఎన్ఆర్ఐ రేడియో ఇచ్చినందుకు మీ అందరికి, ఎన్ఆర్ఐ శ్రోతలకు, ఎన్ఆర్ఐ రేడియో వారికి ధన్యవాదాలు మేడం. ఓకే సార్, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్. మా పేరు రామిరెడ్డి శ్రీధర్ మేడం. మాది కృష్ణా జిల్లా నందిగాం మండలం కంచెల గ్రామంలో నేను పుట్టానండి. మా అమ్మగారి పేరు రామిరెడ్డి కమల, మా నాన్నగారి పేరు అమర్లింగేశ్వర స్వాములు. నా పేరు రామిరెడ్డి శ్రీధర్ అండి. మేము ఇప్పుడు నందిగాంలో ఉంటాము. ఓకే సార్, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ హాబీస్ ఏంటి? మా ప్రొఫెషన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నా హాబీ పర్యావరణ పరిరక్షణ, మొక్కలు పెంచటము, ప్లాస్టిక్ నిషేధం, రకరకాల పర్యావరణ సంబంధించి ప్రకృతికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం మేడం. గుడ్ సార్, గ్రేట్ సార్. పర్యావరణం వైపు మీరు ఎలా వెళ్ళారు, ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా అండి? ఓకే, వెరీ గుడ్, మంచి గుడ్ క్వశ్చన్ మేడం. మా తాతగారు, మా అమ్మగారి ఫాదరు పెన్నా రాధాకృష్ణమూర్తి గారు దగ్గర నేను ఎక్కువగా ఉండటం వల్ల, ఆయన కొన్నాళ్ళు రాజకీయలో జీవితం ఎక్కువగా అయిపోయి ఉండాలి, ఆయన పక్కన తిరగటం వల్ల నాకు సమాజంతో ఎక్కువ రిలేషన్ ఉంది మేడం. ఆ రిలేషన్ కొద్దీ, ఒకసారి నేను గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆవుకి ఆపరేషన్ చేస్తూ ఉంటే, ఆ సమయంలో నేను ఉన్నప్పుడు ఒక 12 కిలోలు ప్లాస్టిక్ కవర్లు అందులో చూస్తుంటే లైవ్లో నేను చూశాను మేడం. అది చూసినప్పుడు అయ్యో, మన కనీసం మన విలేజ్లో మన ఏరియాలో కూడా ఇది చేయలేమా అని 2001 జూన్లో పర్యావరణ పరిరక్షణ సమితి అని ఒకటి ఏర్పాటు చేసి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా మిత్రుల, మా గ్రామ, మా సహోదరులందరి సహకారంతో ఈరోజు వరకు పర్యావరణ పరిరక్షణ సమితి తరపున అన్ని యాక్టివిటీ చేసుకుంటూ అవగాహన సదస్సులు, పిల్లలతో చేయించటము, వాళ్ళతో మొక్కలు పెంచడం, అలాంటి కార్యక్రమాలు మా పర్యావరణ నందిగాం ఏరియాలో, నందిగాం సరౌండింగ్లో, నందిగాం మండలంలో చేస్తూ ఉంటాం మేడం. ఎక్సలెంట్ సార్. మీరు పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఎప్పుడు ఎన్నికయ్యారు, మీ బాధ్యతలు ఏమిటి? 2001 నుంచి నేను పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి బొమ్మలు పంచిపెట్టే, పెద్ద బొమ్మలు పెట్టేవాళ్ళకి మా పర్యావరణ పరిరక్షణ సమితి తరపున 2,500 రూపాయల తక్కువ కన్స్ట్రక్షన్తో మట్టి బొమ్మలు సప్లై చేస్తూ, ఈ రంగులు వేయకుండా సముద్ర జలాలని కలుషితం అవ్వకుండా, జీవరాశులు చనిపోకుండా ఉండటం కోసం ఈరోజు మేము కృషి చేస్తున్నాం మేడం. ప్రతి ఆది మానవుడు ప్రకృతిలో మమేకమై జీవిస్తే, మనం ఆధునిక మానవుడు ఈ అందమైన ప్రకృతికి దూరమై ఉక్తమైన బాధలు పడుతున్నాడు. నేడు మానవునికి విపరీతమైన డబ్బు, హంగు, ఆర్భాటం, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, లెక్క పెట్టిన సంపద ఉన్నప్పటికీ కూడా కంటి నిండా ఆహ్లాదనిచ్చే ఆకుపచ్చ అందాలని ఆస్వాదించలేకపోతున్నారు మేడం. వృక్షో రక్షిత రక్షిత అన్నారు మేడం. మనం చెట్లు మనకి వృక్షో రక్షిత రక్షిత, చెట్లు మనకి ఎంతో ప్రాణవాయువైన ఆక్సిజన్ అందిస్తున్నాయి మేడం, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. చెట్లు మనం బాగా మనం పెంచితే సకాలంలో వర్షాలు పడతాయి, వాతావరణ సమతౌల్యానికి దోహదపడతాయి, మనకి నీడనిస్తున్నాయి మేడం. పక్షులు ఉన్నాయి మేడం, పక్షులకి చెట్ల మీద, పక్షులు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ పక్షులకి ఆ చెట్లు ఎంతగానో ఆవాసంగా కూడా ఉపయోగపడుతున్నాయి మేడం. అలాంటి మొక్కలకి మనం ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు? ఆయుర్వేద మందుల తయారీలో కొన్ని రకాల బెరడులు, కాయలు, గింజలు ఉపయోగపడుతున్నాయి. ఎవరన్నా ఇల్లు కట్టడానికి కానీ, ఎటువంటి ఫర్నిచర్ తయారు చేసుకున్నా కానీ, మన మరణాంతరం సమితలుగా కూడా ఈ మొక్కలు ఉపయోగపడుతున్నాయి మేడం. అలాంటి మొక్కలను మనం అందరినీ పెంచి మన ఆయు ప్రమాణాన్ని, మన ప్రకృతిని పెంచాలి మేడం. కరెక్ట్ సార్, అందుకని ఆ సమితి అధ్యక్షులుగా ఈ పర్యావరణ రక్షణ బాధ్యత మీరు తీసుకున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాలు ఏంటి సార్? ప్లాస్టిక్ మేడం, ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలన, కనీసం 100 సంవత్సరాలకు కూడా కరగపోని కవర్ ప్లాస్టిక్ కవర్ మేడం. ఈ ప్లాస్టిక్ని ప్రతి ఇంట్లో సంచులు, రకరకాల సంచులు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చిన సంచులు ఉన్నప్పటికీ, ఎవరు కూడా ఇంటి నుంచి సంచి తీసుకురావడానికి ఇంతకుముందు గతంలో ఎవరైనా బజార్కి వస్తూ సంచి జేబులో పెట్టుకొని వచ్చేవాళ్ళు మేడం. 100 గ్రాములు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటున్నాం కానీ 5 గ్రాముల సంచిని ఎవరు తీసుకెళ్ళటానికి మర్చిపోతాం కానీ, ఆ అలవాటు లేకపోవటం వల్ల కానీ
ప్లాస్టిక్ కవర్, ఒకసారి వాడిన కవర్ మళ్ళీ ఇంట్లో మళ్ళీ కొత్త కవర్ పడుతూ ఉంటారు మేడం. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బావి మనమైతే ఎలా ప్రకృతిని ఎలా సృష్టించలేము, కనీసం ఉండ ప్రకృతినైనా కాపాడటం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా సంచి వాడుకు సంచి తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ కవర్ని అవాయిడ్ చేయడానికి మనం చాలా అందరికీ అలవాటయ్యే పద్ధతిలో మనం అలవాటు చేయాలి మేడం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా. కరెక్ట్ అండి. పాత సినిమాలు చూస్తే కూడా బయటికి వెళ్తుంటే బ్యాగ్ తీసుకెళ్ళమని ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తారు, ప్లస్ మనం కూడా తీసుకెళ్లే వాటినే చూసాం. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ టెక్నాలజీతో ప్లాస్టిక్ కవర్లు బ్యాగ్స్ అన్ని బయట దొరుకుతుంది కాబట్టి ఎంటీ హ్యాండ్స్ తోనే షాపింగ్ వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇచ్చిన కవర్స్ తీసుకొని రావడం, అది సహజంగా అయిపోయింది అందరికి. అవును, షాపింగ్ ఒక షాపింగ్ మనం ప్రతి బట్టలు కొన్నప్పుడు సంచులు ఇస్తూ ఉంటారు మేడం, కానీ ఎవరు కూడా ఒకసారి వాడిన సంచిని ఇంట్లో పడేస్తారు తప్ప బయటకు వచ్చేప్పుడు సంచి ప్రతి ఒక్కరు అలవాటు చేస్తారు. భావితరాలు మనం ఎలా బతికామో, మనం ఎలా మంచి వాతావరణంలో ఉంటున్నామో మన తర్వాత తరం కూడా అలా బతకటానికి మనందరం మార్గం సుగమనం చేయాలి మేడం. కరెక్ట్ సార్. ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అంటే ఏం చేయాలంటారు? అందరం జూట్ సంచులు వాడాలి మేడం, జూట్ సంచులు వాడాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కర్రీ పాయింట్కి వెళ్ళినప్పుడు, కనీసం టీ స్టాల్కి వెళ్ళినప్పుడు కూడా టీ పార్సిల్, ఈ మధ్యకాలంలో షాపులకి హాస్పిటల్స్కి చూస్తుంటే మేడం ప్లాస్టిక్ కవర్లో టీ పార్సిల్ తీసుకెళ్తారు మేడం. ఒక పేషెంట్కి కూడా, ఆయన హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్తో ఇంకొంచెం అనారోగ్యం పాలు చేయడానికి మనమే ఆ పేషెంట్కి ఈ ప్లాస్టిక్ కవర్లో టీ పోసుకెళ్తాను చాలా బాధగా ఉంటుంది మేడం. మా ఏరియాలో దీన్ని కొంతవరకు 60-70% మా గ్రామం, మా మండలం, మా ఏరియాలో కొందరు చేయగలిగాం. ఒక్కళ్ళు చేస్తే అయ్యే పని కాదు మేడం, ప్రతి ఒక్కరు కూడా ఇది తమ సామాజిక బాధ్యతగా భావించి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే రానున్న భావితరాలు మనం ప్రతి పిల్లలకి ఆస్తిపాస్తులు ఇస్తుంటాం మేడం, ఆస్తులు ఇస్తాం, అంతస్తులు ఇస్తాం, గోల్డ్ కొంటాం, బిల్డింగ్లు కొంటాం, కానీ వీళ్ళందరూ బ్రతకటానికి మంచి వాతావరణం కూడా మనం ఉంచాలి కదా మేడం. కరెక్ట్, అది మన బాధ్యత, అందరి బాధ్యత అది. ఎగ్జాక్ట్లీ, ఒక్కరు చేస్తే అయ్యేది కాదు సార్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం ఒక్కరం ప్లాస్టిక్ వాడకుండా వచ్చే లాభం అంటూ లేదు, అలా అని వాడకుండా ఉండకూడదు. అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు బ్యాగ్ తీసుకుపోవడం, జూట్ బ్యాగ్స్ కానీ ఇంట్లో వేరే బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళి ప్లాస్టిక్ని ఎవరికి వాళ్ళు అవాయిడ్ చేస్తే తప్ప ఒక్కసారిగా ఇది మారదు. ఎగ్జాక్ట్లీ మేడం. చూడండి, వింటున్న శ్రోతలందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లాస్టిక్ వాడటం తగ్గించండి. ఎవరైనా ఇస్తే కూడా మీరు తీసుకోకండి. ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు అవసరం ఉన్నా లేకున్నా జూట్ బ్యాగ్స్ కానీ మీ ఇంట్లో ఉన్న వేరే బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళండి, ప్లాస్టిక్ మాత్రం వాడొద్దండి. ఒకవేళ హోటల్ నుండి పార్సల్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇంట్లో నుండి బాక్సులు తీసుకెళ్ళండి, అక్కడ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ లో మీరు పార్సల్స్ కూడా తెచ్చుకోవద్దండి. థ్యాంక్ యూ మేడం. సరే, ఒక పేపర్ లో చూశాను న్యూస్ నేను, కలెక్టర్ గారిని కోర్టు మెట్లు ఎక్కించిన ఎన్విరాన్మెంట్ ప్రెసిడెంట్ అని పేపర్లో చూశాను, ఏ సందర్భంలో జరిగింది సార్? నందిగామలో మేము ప్లాస్టిక్ వాడకం మీద గత 15 సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తూ ఎన్నిసార్లు చెప్పినా ఈ మున్సిపల్ వారు స్పందించకపోవటం. ఒకసారి నందిగామ కోర్టులో ఒక 10,000 సంతకాలతో కూడిన కేసు ఒకటి ప్రైవేట్కి మనం వేసాం మేడం. ఆ కేసు వేసిన విషయంలో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు అటెండ్ అయ్యాడు, టైం ఇచ్చారు మేడం. టైం మీద కూడా మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు కలెక్టర్కి కూడా నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారిని కూడా కోర్టుకు పిలవటం జరిగింది మేడం. అది కావాలని కాదు, అలా ఆ పరిస్థితుల్లో వీళ్ళు చర్యలు తీసుకు మా మున్సిపల్ వాళ్ళు చర్యలు తీసుకోకపోవటం వల్ల ఆ టైంలో ఈ కలెక్టర్ గారు కూడా కోర్టుకు రావాల్సిన అవసరం వచ్చింది మేడం. మరి ప్రాబ్లం సాల్వ్ అయిందా సార్ అప్పుడు? చాలా వరకు మేడం, మా ఏరియాలో చాలా వరకు 50-60% మా ఏరియాలో రైతు బజార్లో కానీ మార్కెట్లో కానీ చాలా వరకు పేపర్ కవర్లే వాడుతూ ఎక్కువ ఉంటారు మేడం. ఇది అందరం చేయాలి మేడం. ఎస్ సార్, చెప్పండి. పేపర్ కవర్స్ కానీ జూట్ కవర్స్ కానీ, జూట్ బ్యాగులు వాడాలి. జూట్ బ్యాగులు వాడి బయటికి వెళ్ళేటప్పుడు పార్సిల్కి కానీ టిఫిన్స్కి కానీ వెళ్ళినప్పుడు పార్సిల్కి టిఫిన్ బాక్స్లు సంచులు తీసుకెళ్తే బాగుంటుంది మేడం. అలానే కాకుండా మా ఏరియాలో ఎవరైనా అలాంటి ప్రోత్సహించే వ్యక్తులకి, హోటల్ యజమానులకు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సమితి తరఫున సన్మానం చేయటం, చిన్న చిన్న అమౌంట్లు ఇవ్వటం కూడా చేస్తున్నాం మేడం. కరెక్ట్ సార్. ఇక్కడ కూడా నేను పాల ప్యాకెట్కి వెళ్ళేటప్పుడు అందరూ కవర్లోనే తీసుకెళ్తారు, నేను జూట్ బ్యాగ్ తీసుకెళ్తే థ్యాంక్స్ మేడం మీరు కవర్ లేకుండా బ్యాగ్ తీసుకొచ్చారు అని అంటారు. ఆల్మోస్ట్ అందరూ పాల ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు వాడే కవర్లో వేసిస్తుంటారు. అప్పుడు ఆయన కూడా ఆ షాప్ అతను అప్రిషియేట్ చేస్తున్నాడు, ఫుల్ చేంజ్ ఇచ్చిన జూట్ బ్యాగ్లో వచ్చిన పర్సనల్గా అప్రిషియేట్ చేశాడు, థ్యాంక్ యూ అనేసి. అంటే అలా తీసుకెళ్తే, అందరూ అలా తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే సార్. పర్యావరణ పరిరక్షణకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది?
చెట్లు ఎక్కువ పెంచాలి మేడం, చెట్లు ఎక్కువ పెంచాలి, చెట్లు ఎక్కువ పెంచాలి. తర్వాత మనం ప్రతి ఫంక్షన్లో కూడా మేడం, ఫంక్షన్లో చాలా చాలామందికి చాలా గిఫ్ట్లు, రకరకాల ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఫంక్షన్స్లో చాలామందికి గిఫ్ట్లు ఇచ్చే బదులుగా ప్రతి ఒక్క వ్యక్తికి, వచ్చిన అతిథులందరికీ మొక్కలు ఇచ్చినట్లయితే, మనం ఏ ఫంక్షన్కైతే వచ్చాము, ఫంక్షన్ వాళ్ళు ఆ మొక్క పెరిగినప్పుడల్లా, ఆ మొక్క చూసినప్పుడల్లా మనని, మన మన అబ్బాయి బర్త్డేని, మన ఫ్యామిలీని తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన మొక్క ఇది బాగుంది అని మనం ఎప్పుడు వాళ్ళ మనసులో ఉండిపోతాం మేడం. అలానే వివాహ సమయాల్లో కూడా నూతన వధువరులతో ఒక మొక్క కనుక ప్రతి వచ్చిన అతిథికి, అక్షింతలే దీవించిన ప్రతి వ్యక్తికి గుర్తుగా పెళ్ళికూతురు పెళ్ళికూతురు చేతుల మీదుగా ఒక మొక్క కనుక ఇచ్చినట్లయితే, ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు ఎక్కడున్నా ఆ మొక్క పెరిగినంతకాలం, ఆ మొక్క పెరిగి పెద్ద అవుతున్నంతకాలం ఇల్లు గుర్తుండిపోతారు, మనం తలుచుకుంటూ ఉంటారు మేడం. ఎస్ సార్, కరెక్ట్. ఇప్పుడు మామూలుగా మీరు అన్నది చాలా నిజం సార్. ఎందుకంటే ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాగ్స్ ఇస్తారు కదా, బ్యాగ్స్ కానీ ఏదైనా గిఫ్ట్లు బాక్సులు ఇచ్చినా కూడా ఇంట్లో అనుకుంటుంటారు, అదో ఆ పెళ్లిలో వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా ఆ బ్యాగ్ తీసుకురాపో లగేజ్ పెట్టుకోవడానికి, లేదా ఆ బాక్స్ తీసుకురాపో క్యారియర్ పెట్టుకొని పోవడానికి, అట్లా అంటుంటారు. సో అవి అవి త్వరగా ఇదైపోతాయి. కానీ చాలా సార్లు అది ఉన్న రోజులు ఇంట్లో వాళ్ళు తలుచుకుంటుంటారు, పలాని పెళ్లిలో పలాని బ్యాగ్ ఇచ్చారు, పలాని బాక్స్ ఇచ్చారు, పలాని గిఫ్ట్ ఇచ్చారు అని. సో ఈ మొక్కనే ఇస్తే ఆ మొక్క ఎదిగినప్పుడు దాన్ని చూసుకున్నప్పుడు అంతా కూడా వాళ్ళు నిజంగా గుర్తుండిపోతారు. చక్కని ఆలోచన, విన్నారు కదండి, బర్త్డే ఫంక్షన్స్ లో, పెళ్లిళ్ళలో, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లో మొక్కల్ని పంచడం కూడా, గిఫ్ట్ గా మొక్కల్ని ఇవ్వడం కూడా ఒక అలవాటుగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మంచి పర్యావరణాన్ని మన రాబోయే తరాల వాళ్ళకి ఇవ్వచ్చు. చక్కని ఆలోచన సార్. ఒక చెట్టు మనకి ఎంత ఉపయోగపడుతుందంటే మేడం, ఒక మామిడి చెట్టు గురించి మీకు కొన్ని విషయం చెప్పాలి. ఒక మామిడి చెట్టు అంటే, మామిడి ప్రతి ఫంక్షన్లో కూడా మామిడి ఆకు పెట్టకుండా, ఏ ఫంక్షన్ మామిడి ఆకు కట్టకుండా ఏ శుభకార్యం జరగదు మేడం. కరెక్ట్. అలానే మామిడి పూత, మీకు రేపు రాబోయే ఉగాదికి ప్రతి ఒక్కరూ వాడే యాప పూత కూడా, మామిడి పూత కూడా దాంట్లో వాడతాం మేడం. మామిడి పూత నస్తారు, ఉగాది పచ్చళ్ళ మామిడి కాయని వాడతాం కదా, మామిడికాయ వాడతాము. తర్వాత మామిడి ఆకులు, మనం ప్రతి ఉగాదికి మామిడి ఆకులు కట్టుకుంటాం మేడం. ఎస్, శుభకార్యాలకు, గృహాలకు, మామూలుగా ఇంటికి తోరణాలుగా ఖచ్చితంగా మామిడి ఆకులే కడతాము. వ్రతాలు చేసినా పూజలు చేసినా అది ఖచ్చితంగా ఉపయోగిస్తాం, గుళ్ళల్లో, ఇళ్లల్లో, అన్ని చోట్ల. ఊరగాయ పచ్చడికి కూడా మనం మామిడికాయను వాడతాం మేడం. అవును సార్. మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు మేడం. అది కరెక్ట్. తిని పండు, మామిడి పండు మనం తిన్న తర్వాత ఆ టెంక మరో మొక్కగా మారింది మేడం. అలానే తర్వాత ఆ మొక్కల మొక్క అయిన తర్వాత ఆ ఒకవేళగా ఆ మొక్క ఎండిపోయినా పడిపోయినా ఏదైనా తుఫాన్ల వల్ల కానీ మళ్ళీ మనకి ఫర్నిచర్గా కూడా ఉపయోగపడుద్ది మేడం. అవును సార్. అలాంటి మంచి మొక్కలతో మనం మాట్లాడవచ్చు మేడం. మీరు మొక్కలను తాగుతూ కానీ, ఎక్కడైనా మొక్కలతో మాట్లాడి కానీ చూడండి, ఆ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. మీ పెరట్లో ఉన్న మొక్కలతో కూడా అప్పుడప్పుడు జస్ట్ తాగుతూ, వాటరింగ్ చేసినప్పుడు జస్ట్ వాటిని పలకరింపుగా కానీ మనం చేసినట్టయితే అవి చాలా బాగుంటాయి. పూల మొక్కలు అయితే బాగా పూస్తాయి, పండ్ల మొక్కలు అయితే బాగా కాస్తాయి మేడం. అందుకే రైతులు, మీకు తెలుసో లేదో మేడం, మీ పల్లెటూరులో రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా ప్రతిరోజు పొలానికి వెళ్తాడు మేడం. పొలానికి వెళ్ళి అతను ఆ పొలం చుట్టూ తిరిగి వస్తాడు మేడం, గట్ల చుట్టూ. ఎందుకంటే నేను పొలం వచ్చానని పొలానికి చెప్పటం, నేను చూడటానికి వచ్చానని రైతు ఆ పొలానికి చెప్తాడు. ఆ చూసి తిరిగి వచ్చే పొలాలు ఎంతో రైతుకి, ఆ పొలాలకి ఎంత అభినవ సంబంధం ఉంటుంది మేడం. అందుకని ప్రతి రైతు కూడా పొలం వెళ్ళటానికి ఇష్టపడతాడు మేడం. కాబట్టి మొక్కలతో అప్పుడప్పుడు మాట్లాడవచ్చు చక్కగా. మనం ఇంట్లో ఉన్న మొక్కలతో కూడా వాటరింగ్ చేసేటప్పుడు అలా హాయ్ చెప్పాలంటారు మొక్కలకు కూడా. ఎగ్జాక్ట్లీ, అలా చెప్పిన మొక్కలు ఒకసారి మీరు ఆయి చెప్పి చూడండి మేడం, ఆ మొక్క ఎలా ఎదుగుతుందో, ఆయి చెప్పని మొక్క చూడండి మేడం ఎలా ఎత్తుందో, మీరే చెక్ చేయండి మేడం. తప్పకుండా సార్. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వారిని పలకరిద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మోహన్ గారు, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మేడం థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతిలోదాయం మేడం, వెయిట్ చేస్తున్నాము, ఇప్పుడు తగిలింది మాకు. ఓకే సారీ. మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గారు, పర్యావరణ పరిరక్షణ అధ్యక్షులు, వారితో మాట్లాడండి. ఈరోజు మొక్కల పెంపకం గురించి, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలనే టాపిక్స్ అండి. మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలంటే అడగండి.
సార్ సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారా సార్ బాగున్నా సార్ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ మొక్కల గురించి చెప్తుంటే వింటున్నాను సార్ మొక్కలతో మాట్లాడాలని మీరు చెప్పినట్టు మేము కూడా పలకరించి చూస్తాం సార్ ఈరోజు మొక్కలతో ఎంజాయ్ చేస్తే మీరు ఒకసారి మొక్కలతో మాట్లాడితే మరలా మరలా మాట్లాడనిపిస్తుంది సార్ నాకు అర్థమవుతుంది సార్ తిరిగి పోయేటప్పుడు మనకు టాటా కూడా చెప్తారు సార్ పొలాలకు పోయేటప్పుడు అవి మొక్కలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ అందుకే రైతులు ప్రతిరోజు పొలానికి వెళ్తారు సార్ అవును సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ మోహన్ మోహన్ గారు మేడం మేడం చెప్పండి మేడం ఇంకా మీరు వారు చెప్పినట్టు మీ ఇంట్లో మొక్కలకు మీ పెరట్లో మొక్కలకు కూడా మీరు హాయ్ చెప్పండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈసారి ఏ ఫంక్షన్ జరిగినా మొక్కల్నే గిఫ్ట్ గా ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బాయ్ అండి చెప్పండి మేడం ఇప్పుడు స్టూడెంట్స్ లో అవేర్నెస్ తేవాలంటే ఏం చేయాలంటారు వెరీ గుడ్ స్టూడెంట్స్లో అవేర్నెస్ తేవాలంటే యూనివర్సిటీల్లో కాలేజీల్లో టెన్త్ క్లాస్ స్కూల్స్లో కూడా నెలకు ఒక్కసారి వాళ్ళకి పర్యావరణ పరిరక్షణపై అవగాహన బయటికి తీసుకెళ్ళి ఏరియాస్లో ఒక ఏరియాలో ఒక ఒక కాలనీలో కానీ ఒక ప్లేస్లో కానీ ఒక మొక్కలు నాటించిన వాళ్ళతో ఆ సైన్స్ టీచర్తో తీసుకెళ్ళి ఆ మొక్కల యొక్క ఉపయోగాలు దానివల్ల కాలుష్యం ఎలా తగ్గుతుంది ఓజోన్ పొర ఎంతవరకు ఉపయోగపడుతుంది మన ఆక్సిజన్ ఎంత ఇస్తుంది అనే వివరాలు కనుక వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేస్తే వాళ్ళు ఆ రోజు నుంచే పర్యావరణం మీద ఒక అవగాహనతో వాళ్ళు పెంచుతూ స్టూడెంట్స్ అనుకుంటే సాధించలేదు ఏది మేడం వాళ్ళలో కనుక మార్పు తీసుకురాగలిగితే భావితరాలు వారే కాబట్టి మార్పు వాళ్ళ నుంచి మొదలైతే చాలా భారీ మార్పు వస్తుంది మేడం వాళ్ళు చాలా చక్కగా చేయగలరు వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు సో నెలకు ఒక్కసారి అయినా స్టూడెంట్స్ కి ఈ పర్యావరణం గురించి అవేర్నెస్ ఇవ్వాలి అంటారు వాళ్ళ దగ్గర మనం క్లాసులు తీసుకుంటే సరిపోతుంది అంటారు స్కూల్స్ కెళ్ళి కాలేజెస్ కెళ్ళి మనము మొక్కల్ని పెంచడం కోసం దాని గురించి మాట్లాడాలంటారు ఎగ్జాక్ట్లీ మేడం సార్ మనకు కొందరు ఆత్మీయులు వచ్చారు ఒకసారి వాళ్ళందరికీ హాయ్ చెప్తామండి క్రిష్ గారు అండ్ రవీంద్ర గారు అండ్ లౌరాజ్ గారు అందరికీ స్వాగతం కాస్త వెయిట్ చేయండి సార్ ఒక మొబైల్ కాలర్ ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం సార్ హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి హలో ఓకే అండి మొబైల్ కాల్ కట్ అయినట్టుంది క్రిష్ గారు చెప్పండి శ్రీధర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గారు మాట్లాడండి నమస్కారం అండి శ్రీధర్ గారు నమస్కారం సార్ చాలా వింటున్నామండి అదే మొక్కల గురించి చెప్తున్నారు బాగా మాకు యాక్చువల్లీ నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను ఇక్కడ మాకు చాలా ఉంటాయండి చెట్లు ఇప్పుడు ఇక్కడ ఏ స్ట్రీట్లో వెళ్ళినా కానీ ఇంకా గ్రీన్ కనబడుతుంది అనమాట సో అందుగురించి ఇక్కడ మాకు ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట సో యాక్చువల్గా అదే ఇంతకుముందు ఇది కూడా బాగుంది మీకు ఎవరి ఇంటికైనా వెళ్తే ఒక మొక్కను చేసుకొని ఇవ్వడం ఇంకోటి బర్త్డే కూడా వాళ్ళకి మొక్కను ప్రజెంట్ చేయడం చాలా బాగుంది అది అదొకటే కదా సార్ మీరు ఎన్ఆర్ఐస్ అప్పుడప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులంతా మన ఇండియాకి వస్తూ ఉంటారు కదా సార్ అవునవునవును ఇండియాకి వచ్చేటప్పుడు మీ ఏరియా మీ ఆస్ట్రేలియా మొక్కలు కానీ మీకు అందుబాటులో ఉన్న మొక్కలు కానీ తర్వాత మీ ఏరియాలో కూడా మీ ఊళ్ళో మీ స్వగ్రామైన విలేజ్లో కొన్ని మొక్కలు నాటి వచ్చినప్పుడల్లా మీరు ఇండియాకి వచ్చినప్పుడల్లా మా వస్తూ మొక్కలు నాటి వెళ్తే ఈ నాటిన మొక్కలే అని మీకు పది మంది చెప్తూ ఉంటే ఆనందం వేరే ఉంటుంది సార్ అవునవునవును కరెక్ట్ కరెక్ట్ చాలా బాగా చెప్పారు అదే కాకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా ఒక మొక్క నాటితే మనకు వాళ్ళ గుర్తుగా అలా ఉండిపోతుంది అన్నమాట మనకు మనము అక్కడ వెళ్ళినా కానీ మనం తీసుకెళ్ళడం కానీ వాళ్ళు ఇక్కడ వచ్చినా మనం అయితే మా ఇంట్లో సార్ షేర్ చేసుకోవాలనుకున్నది మా ఇంటి ముందర ఒకటి 15 తులసి మొక్కలు ఉన్నాయన్నమాట ఇంటి ముందర సో ఇంటి వెనుక కూడా చాలా తులసి మొక్కలు మొత్తం అన్ని తులసి మొక్కలు ఉన్నాయన్నమాట సో ఒక తులసి మొక్క మాత్రం చాలా అన్ని రామ తులసి రెండు ఉన్నాయి రామ తులసి ఉంది కృష్ణ తులసి రెండు ఉన్నాయన్నమాట చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది సార్ అంటే మొక్కల దగ్గరికి వెళ్తే
చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఇంకోటి లీవ్స్ కూడా అప్పుడప్పుడు తింటుంటాం అన్నమాట. తులసాకులు తింటాం లేకుండా మన ఆరోగ్యానికి బ్లడ్ కి కూడా చాలా మంచిది సార్ తులసాకులు తింటాం వల్ల. మీరు చెప్పిన మంచి మాట చెప్పారు సార్. సో అలాంటి మొక్కలు మనం వేసుకుంటే ఏంటంటే మనకు మంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది, ఇంకా అన్ని ఉపయోగాలు ఉంటాయి కానీ దానివల్ల నష్టాలు ఏమి ఉండాయన్నమాట. అవును సార్, అవును సార్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో అది ఒకటి చెప్పాలనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత అండి, మనం శుభ్రంగా పెట్టుకోవడము, మనం ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన ఈవెన్ మన లొకాలిటీ కూడా అదే విధంగా శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అంతేగా సార్, మరి వృక్షాలు మనం రక్షిస్తే మన రక్షిస్తాయి సార్. డెఫినెట్ డెఫినెట్ అండి, అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వింటూ ఉంటాము. థ్యాంక్స్ అండి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అండి, రవీంద్ర గారు. హోటల్ ఎంత? హలో, ఎక్కడ? నమస్కారం లవరాజ్ గారు, మీరు మాట్లాడండి. అదే ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది? కృష్ణ వెళ్ళిపోయారులేండి, మీరు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు లోవరాజ్ అండి. లోవరాజ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎందుకంటే మీలాంటి మంచి మిత్రులు ఉండబట్టుకేమో కొంత పచ్చదనం మనకు మిగులుతుందని చెప్పగలమండి. థ్యాంక్ యూ అండి. సమస్త సార్, ఎందువల్లంటే ఇప్పుడు మా ఇంటికి అడ్డొచ్చిందనో లేకపోతే ఈ వైర్ల కింద చెట్లు మొలిచాయనో కొట్టేస్తున్నారండి ఇప్పుడు చాలా మట్టుకి. అదే సార్, చాలా చోట్ల మీ అలా కొట్టేస్తుంటే కూడా మా ఏరియాలో మొక్కలు కొమ్మలు ఇవ్వకుండా మొక్కలు కొట్టేస్తే మా ఈ మధ్య మా దగ్గరలో ఉన్న చింతలపాడు గ్రామంలో కూడా మేము మొక్కలు కొడితే వాళ్ళ మీద కేసు కూడా పెట్టి మళ్ళీ మొక్కలు ఎన్ని మొక్కలు అయితే కొట్టేశారో మొక్కలు నాటే విధంగా కూడా కలెక్టర్ గారికి మేము పెట్టి మొక్కలు నాటే విధంగా కరెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది సార్. అవునండి, ఇప్పుడు ఎందుకంటే మా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి అవుతుంది. అయితే నేను ఫస్ట్లో ఏమనుకునేవాడిని అంటే ఈ చెట్లు పెంచండి చెట్లు పెంచండి అని చెప్తుంటే వీళ్ళకి ఏం పని లేదా అనేసి నేను అనుకునేవాడిని అండి. కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర కొద్ది జాగా ఉందండి, ఖాళీ జాగా ఉంది, ఒక సెంటు జాగా ఉంటుంది, ఒక 50 గజాల జాగా. ఆ జాగాలు ఏంటంటే ఒక మొక్క మొలిచిందండి. ఆ మొక్క మొలిచిన తర్వాత దానికి రోజు అలాగా చిన్నది కర్రపాతి ఆ మొక్కకి చిన్న దారం కట్టి అలాగ మొలిస్తే ఇప్పుడు ఒక నా చెయ్యంత పొడవు మొక్క ఎదిగిందండి. అది చూడగానే నాకు తెల్లారలేసి చూడగానే అబ్బాయి దాని పచ్చ కొమ్మలు చూడగానే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పటి నుంచి నేను ఏంటంటే దానికి చుట్టూరు గొయ్యత వీసి కొద్దిగా గెత్తం ఏదైనా మంచి మట్టి అది వేయడం చేస్తుంటే ఇప్పుడు దాని ఆకులు వేసి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. మన పిల్లలు ఎదిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో మొక్కలు ఎదిగితే కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. లవరా సార్, వేచేయండి, మొబైల్ కాల్ గారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, శ్రీధర్ గారు. నమస్తే అండి. వాణి అండి. వాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. శ్రీధర్ గారు మీకు కూడా నమస్తే అండి. మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నారు, బాగున్నాయి. పువ్వులతో మాట్లాడటం, చెట్టు కొమ్మలతో మాట్లాడటం అన్నారా, అది నా హాబీ అండి. మార్నింగ్ ఈవినింగ్ నేను అదే పని చేస్తాను మా మేడకి. మాకు బోల్డ్ గులాబీ ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తాను. అయితే పర్యరక్షణ కోసం చెప్తున్నారు, పరిహారం చెప్తున్నారు, రక్షణ కోసం చెప్తున్నారు కదండి, అది చాలా బాగుంది. ఇంట్లోని ఎన్నో వెహికల్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి యూజ్ చేయకుండా ఉన్న వాటిలో ఎంత వరకు అది ఒకటి రెండుగా వాడుకుంటే బాగుంటదండి. ఇది కాలుష్యం ఎక్కువైపోతుందండి ఇలా అన్ని వాడడం వల్ల. ఇది మనం తగ్గించుకోవాలంటే ఇలా చేయొచ్చండి. అదే బ్యాగుల కోసం చెప్పారు కదండి, ఇది కూడా వండర్ఫుల్ ఐడియా అండి. ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు జ్యూట్ బ్యాగులు ఇవ్వాలి అని చెప్పారు కదా, చాలా బాగా నచ్చిందండి నాకు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే నేను అలానే చేయడానికి ప్లాన్ చేశాను. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక బ్యాగ్ పట్టుకెళ్తానండి. నేను ఏదైనా కొనుక్కునేటప్పుడు వాళ్ళు పాలిథిన్ కవర్ ఇస్తే వద్దులేండి నాకు ఈ బ్యాగ్లో వేసేసేయండి అని చెప్పి నేను తచ్చుకుంటాను. అందరూ ఇలా చూస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. కరెక్ట్ అండి, ఉన్నారు చూడండి శ్రీధర్ గారు. శ్రీధర్ సార్, మేడం చాలా ఇంప్రెస్ అయ్యారు. వాణి, హలో, థ్యాంక్ యూ మేడం, చెప్పండి మేడం. మాట్లాడండి మేడం, సార్ ఉన్నారు చూడండి.
సార్ చాలా బాగా చెప్తున్నారు సార్, అన్ని చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అయితే సార్ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి కదండి, అవి వాడి ఒకసారి ఏదైనా పాడైతే దాన్ని వదిలేస్తున్నారు, కానీ దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తాను వాడాలి అని చెప్పి ఆలోచన ఉండట్లేదు. అవి కూడా భూమిలో పాటే వేసేయడం వల్ల భూమిలోకి వెళ్ళిపోవడం, అది కూడా కాలుష్యం అవుతుందండి. దాన్ని కూడా ఈ వాడినవన్నీ కలిపి ఎక్కడైనా యూజ్ చేయడానికి ఏదైనా అవడానికి అలాంటివి ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు షేర్ చేయండి సార్. అలా కాకుండా మేడం, కనీసం మనకి పనికి మనకి వాడిన వస్తువుని వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా అయినా, ఒక కరెంటుదైనా, మనం ఒక ఒక ఏదైనా మనం ఏదైనా మనకు మన పనికిరాని వస్తువు ఇంకోళ్ళ పనికి వస్తుంది మేడం తప్పకుండా. అవునండి, అట్లా ఒక్కొక్కరికి అలాంటి ఆలోచన ఉంటది, ఒక్కొక్కరికి ఇది ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎందుకులే అని చెప్పి అది ఒక అలా కాకుండా మేడం, మనం ఏంటంటే ఒక ఒక 10 మంది ఒక క్లబ్ గా ఏర్పడి ఆ వస్తువులన్నీ ఒక చోట అందరికి అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపంలో ఒక రోజు సండే రోజు పెడితే ఎవరికి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకెళ్లే విధంగా కూడా 10 మంది కలిసి మనం షేర్ చేసుకుని చేయొచ్చు మేడం. అవును సార్, అది నేను కూడా విన్నాను. మంచి ఆలోచన సార్, చాలా చక్కని థాట్. ఎక్కడికక్కడ ఒక 10 మెంబర్స్ అట్లా గ్రూప్ అవ్వడం, ఇలాంటి మంచి పనులు చేయడం బాగుంటుంది. అది చాలా మందికి మన మనకి పనికిరాని వస్తువు డెఫినెట్ గా ఇంకోళ్ళ పనికి వస్తుంది మేడం. మంచిగా చెప్పారండి. అయితే ఫుడ్ విషయానికి వచ్చేసరికి మేము అలానే చేస్తామండి. ఒక కాంప్లెక్స్ కాడ ఒక ఫ్రిడ్జ్ పెట్టారండి, ఏదైనా మిగిలినది ఏమైనా ఉంటే పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తామండి, వాళ్ళకి ఎవరికి ఏదైనా కావాలంటే అది యూజ్ చేస్తారండి. అలాగే ఇది కూడా అన్నది, ఈ ఆలోచన అయితే మాకు రాలేదు, కానీ ఆలోచన కూడా చాలా బాగుందండి, మేము కూడా ఇది చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మీరు చేస్తున్న దానికి కూడా ధన్యవాదాలు మేడం. ఆ రకంగా మీరు ఫాలో అయిపోండి, మీరు క్రియేట్ చేసుకోండి, వేస్టేజ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. సార్ మనకి ఇంకా పలకరిద్దాం సార్. రవీంద్ర గారు, యా మేడం, నేను ఇందాక వాళ్ళ కాల్స్ మాట్లాడుతున్నానే ఆగిపోయానండి. ఓకే సార్, మాట్లాడండి సార్. శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం అండి, నా పేరు ఆర్జే రవీందర్ సార్, కోదాడ మాది, సూర్యాపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ బోర్డర్ సార్. ఓకే, మా పక్కనే, మా ఊరికి పక్కనే, చెప్పండి సార్. తెలుసు సార్, మీ గురించి అంతకుముందు విన్నాను, ఈ రోజు ప్రత్యక్షంగా మీతో మాట్లాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చెప్పాలంటే సార్, నేను కూడా మా ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా సార్, ప్రతి బర్త్డేకు, మ్యారేజ్ డేలకు, వాళ్ళ పిల్లల బర్త్డేలకు కానీ, ఇంకెవరైనా వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చినా, లేదా అమెరికా నుంచి, రష్యా నుంచి వాళ్ళ బంధువులు వచ్చినా కూడా ఆ అకేషన్ సందర్భంగా చెట్లు నాటేయడం అనేది చేస్తున్నాం సార్. వెరీ గుడ్ సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. చెప్పాలంటే ఈ రోజే మా ఎన్ఆర్ మన ఎన్ఆర్ఐ ఆర్జీలో పనిచేసినటువంటి చౌకీ కూడా నాకు ప్రామిస్ చేసింది, ఆర్జే చౌక్ అని చెప్పని, ఈరోజు తన బర్త్డే ఉంది సార్, తను కూడా ఒక చెట్టు నాటుతా అన్నది. ఓ, వారికి ధన్యవాదాలు సార్. మీకు అలాగే మన ఎస్ఆర్కే మల్లేష్ గారు అని చెప్పి, వారు బాబు బర్త్డే, ఆయన చెట్టు నాటుతా అన్నారు. ఇట్లాగే ఇంకో శీను కాక గారు అని ఆర్జే ఉన్నారండి, వాళ్ళ మిస్సెస్ బర్త్డే, వారి చెట్టు. ఇలా ఎవరు బర్త్డే అయినా కూడా, ఎవరు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అయితే, నేను ఏదో మొబైల్లో గ్రీటింగ్ చెప్పడం కాకుండా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు విషయాలు చెప్పి లాస్ట్లో ఇట్లా చెట్ల గురించి మనం ఆలోచిస్తున్నాం. నేను మాట్లాడితే ఎవరికైనా తెలుసండి, దాదాపుగా చెట్లను నాటండి, ప్లాస్టిక్ నిర్మూలించండి, ప్లాస్టిక్ వాడద్దు, చెట్లను నాటాలి, ఇదే నా కాన్సెప్ట్ సార్. వెరీ గుడ్ సార్, ప్రకృతిని కాపాడితే అది మనల్ని, మన పిల్లల్ని, మన ఫ్యామిలీకి కూడా గిఫ్ట్స్ గా మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు ప్రకృతి కూడా. అవును, అట్లాగే సార్. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య మీరు అన్నట్టుగా మేము ఎప్పుడు కూడా చెట్లను అది చెట్లు లెక్క చూడండి సార్, ఏదో మన ఇంట్లో పిల్లలు, మన అక్కయ్య పిల్లలు, మన తమ్ముడు పిల్లలు, మన బామ్మది పిల్లలు అన్నట్టుగా చూస్తుంటాం. ఓ సూపర్ అండి, సూపర్. అలా ఎట్లుంటుందండి, అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే చెట్లతోటి, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది సార్. అయితే ఈ సందర్భంగా నేను మీతోటి, మన శ్రోతలతో ఒక్క విషయం పంచుకోవాలనుకున్నాను సార్. చెప్పండి. చాలా మంది ఏమంటారంటే, మాది అపార్ట్మెంట్ లో ఉంటున్నాం, మేము సిటీలో ఉంటున్నాం, మాకు ప్లేస్ లేదంటారు. అయితే మా ఫ్రెండ్స్ కు నేను ఏం చెప్తున్నానంటే, లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేగా పని కాలర్ గా ఉన్నాను, కానీ ఇప్పటివరకు కూడా ఏం చెప్తున్నానంటే, ఓకే మీరు కోదాట్లో ఉంటున్నారు, కోదాట్లో మీ ప్లేస్ లేదు, మ్యూట్ లో ఉంటాం మంచిది. వీరేంద్ర గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. నేనేం చెప్తానంటే, మీకు ప్లేస్ లేదు, తప్పదు, ఇవాళ ఉన్నది అంతా కూడా యాంత్రిక ప్రపంచం, మనం ఏమి చేయలేని పరిస్థితి. కానీ బర్త్డే నాడు కాకుండా సరే, ఆ వారం రోజులు 10 రోజులు అమ్మమ్మ ఇంటికో, తాతయ్య ఇంటికో, ఫ్రెండ్ ఇంటికో, ఇంటికన్నా వెళ్ళేసి అక్కడ స్కూల్లోనో, అక్కడ హాస్పిటల్ ముందు, ఆ ఊళ్ళోనో, ఎక్కడో అక్కడ చెట్టు నాటేయాలి పిల్లలతో. ఓ సూపర్, సూపర్, మంచి ఐడియా. మనం ఉన్న ప్లేస్ లో ప్లేస్ లేకపోవచ్చు, కానీ ఎక్కడైనా మన ప్లేస్ ఉంటుంది, అంత మందే ప్రపంచం. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు సార్, ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలా చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే మీకు నమస్కారం సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. దీంతో పాటు ఒకటే సార్,
చెప్పండి. చెట్టు నరికిన ఈ మధ్య రీసెంట్ కూడా సార్, ఒక్క మూడు రోజుల కింద మా కోదాట్లో ఒకరు చెట్టు నరికినందుకు 10,000 రూపీస్ పెనాల్టీ వేశారు సార్. ఓ వెరీ గుడ్ త్రీ డేస్ బ్యాక్ 10,000 పెనాల్టీ వేశారు. దాంతో పాటు ఇంకొక విషయం సార్, ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది, ఒక ఫ్లెక్సీ పెట్టేందుకు మన మినిస్టర్ కేటీఆర్ గారు చైర్పర్సన్ కు కౌన్సిలర్ కలిపి 100,000 ఫైనాన్స్ చేశాడు. నేను టీవీలో చూశాను సార్, కేటీఆర్ గారికి నేను తరా నేను ట్విట్ కూడా చేశాను సార్, వారి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు సార్. ఇలాంటి విషయాలలో ఒక పెద్ద పెద్ద స్టేజ్ లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అలాంటి పనులు పైనుంచి కింద వరకు వస్తుండే సార్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నిజంగా అది మాత్రం చాలా మాకు మాకు ఈ విషయాలు మాకు మొత్తం కూడా మాకేంటంటే సుష్మా స్వరాజ్ గారు ఆదర్శప్రాయం అండి. ఆ మహాతల్లి ఎక్కడ పోయినా కూడా చెట్లు చెట్లు అంటది, ట్విట్టర్ లో కూడా ఎక్కడ అనేది వాళ్ళ అలా అందరు కూడా అట్లా చేస్తున్నారు. అందరు కూడా మాకు 13 సంవత్సరాల కిందనే ప్లాస్టిక్ నిర్మూలించారండి, కాకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు ఇప్పటికీ దొరుకుతున్నా ఉన్నాయి. ఈవెన్ మా కోదాడు కాదు సార్, నేను హైదరాబాద్ వెళ్ళినా సరే ప్రతి చోట ప్లాస్టిక్ కవర్లు దొరుకుతున్నాయి. మీకు ముఖ్యంగా ఈరోజు ఫోన్ చేసి మీతో నేను పంచుకోవాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ప్రతి చోట ప్లాస్టిక్ కవర్లు దొరుకుతున్నాయి, కానీ మీలాంటి పెద్దలు కొంచెం ఇంకెక్కువ శ్రద్ధ తీసుకొని ఇంకెక్కువ కష్టపడి అవసరమైతే మన ఎన్ఆర్ఐ రెడ్డి గారు నా నంబర్ దొరుకుతుంది మీకు, ఎప్పుడైనా నేను 24 అవర్స్ రమ్మన్నా వస్తాను. అసలు ప్లాస్టిక్ పూలు ఎక్కడ తయారు చేస్తున్నాయో ఆ సంస్థను బ్యాన్ చేసే విధంగా ఏమైనా ఆలోచన చేస్తే నేను 100 రోజులు ఆమర నిర్హార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. దాన్ని అమ్మటం కాదు సార్, అసలు ఎవరు తయారు చేస్తున్నారు అది నాకు డెప్త్ తెలియట్లేదు. ఆ విషయంలో మన ఎన్ఆర్ఐ రేడియో ఎప్పుడు కూడా ముందుంటుంది సార్. తప్పకుండా సార్, ఆ వైపు ఆలోచించాలని కోరుకుంటున్నా. తప్పైతే క్షమించాలి, నా మనసులో ఉన్న భావాన్ని మీకు తప్పాలనిపించి ఫోన్ చేశాను. మూలాలని నాశనం చేయాలా అన్నారు సార్, చక్కని ఆలోచన అది. ఎందుకంటే వాడద్దు వాడద్దు అని చెప్పడం ఎందుకు, దాన్నే తీసేయాలి వాడకం. ప్రభుత్వాలు కూడా దీని చర్యలు తీసుకోవాలి సార్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కష్టమైన పనులే తీసుకోవాలి. మనకంటే ప్రభుత్వం వారితే త్వరగా మనం చేసే కంటే అధికారికంగా చేస్తే చాలా ప్రయోగం ఉంటది మేడం గారు. ప్రభుత్వ పరంగా కూడా త్వరగా దీని మీద ఇప్పుడు మీకు ఈ లైవ్ షోలోనే అందరికి అధికారులు ఎవరైనా వింటుంటే వాళ్ళని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రకంగా ఆలోచించి ఆ ప్లాస్టిక్ నివారించడానికి అసలు అది ఉత్పత్తి దగ్గరనే ఆపేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నామండి. అవునండి, చాలా మంది మాకు ప్లాస్టిక్ కవర్లు ఇచ్చేటప్పుడు కూడా ఇదే క్వశ్చన్ షాపుల వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాపం సార్, మా దగ్గర కాదు సార్, వాళ్ళ దగ్గర మున్సిపల్ అధికారులు కూడా చాలా ఈ విషయాన్ని మీరు చెప్పిన విషయాన్ని పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు షేర్ చేశారు సార్. నిజంగా చెప్పాలంటే 3-4 సంవత్సరాల కింద మన నందిగామ కోదాడ కంటే ఎక్కువ జగ్గపేటలో ఎక్కువ జరిగింది సార్ ఇది ప్లాస్టిక్ నిర్మూలన. అసలు ఇప్పుడు కూడా అక్కడ ప్లాస్టిక్ జగ్గపేట మున్సిపల్ చాలా అధికారులు అవును వాళ్ళకి ఎన్ఆర్ఐ రెడ్డి తరఫున కూడా జగ్గపేట ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇక్కడ కస్టమర్స్ తీసుకపోయినా 500 ఫైన్ సార్, కవర్ లో బ్యాగ్ లో కవర్ లో ఏమైనా తీసుకెళ్లారంటే ఐటమ్స్ వస్తువులు 500 స్పాట్ గా పట్టుకొని కలెక్ట్ చేస్తున్నారు ఫైన్, అలా కూడా కొందరు చేస్తున్నారు. అన్ని చోట్ల ఉన్నది. నేను అనుకున్నాను ఇప్పటిదాకా మా కోదాట్లనే అక్కడక్కడ ప్లాస్టిక్ కవర్లు దొరుకుతున్నాయి అనుకున్నాను. యాక్చువల్ గా నేను ఈ మధ్య కాలంలో చూసినప్పుడు మన బెంగళూరులో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయండి. నేను లాస్ట్ మంత్ 2 టైమ్స్ బెంగళూరు వచ్చాను, అదే విధంగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు గారు వస్తున్నాయి. అదే సార్, ఇక్కడ ఎవరైనా కవర్ తో కనిపిస్తే ఇమ్మీడియట్ గా 500,000 వాళ్ళ మూడును బట్టి ఫైన్ కలెక్ట్ చేస్తున్నారు. కవర్ అమ్మిన వాడి కాదు, కవర్ తీసుకెళ్లే వాడికి కూడా ఫైన్ కట్టేలా చేస్తున్నారు సార్. సో అది కూడా త్వరగా మార్పు రావాలంటే బాగుంటుంది, మాలా కూడా ఆలోచించండి. దగ్గర ఫైన్ కలెక్ట్ చేయండి సరిపోతుంది. వెరీ గుడ్, మంచి ఐడియా మేడం. ఎందుకంటే మేడం మనకి అమ్మ 10 నెలలు మన కడుపులో మోసేది సార్, కానీ భూమాత మనకి బ్రతికినంత కాలం మనం మోస్తుంది కదా సార్. ఈ భూమాత మనకి కాపాడాలి సార్, తల్లి లేకుండా మనం ఉండలేం కదా సార్. అవును, ఆ భూమాత లేకుండా మనం బ్రతకలేం కదా సార్. భూమాత మనకి ఎన్నో ఇస్తుంది, ఆ భూమాతను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్. మంచి విషయాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్, రాయండి, మనకు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. యా అందుకోసం నీళ్ళు లిఫ్ట్ అవుతున్నాను. ఓకే థ్యాంక్ యూ అండి. లవరాజ్ గారు మీరు ఫినిష్ చేస్తారా? లవరాజ్ గారు ఓకే, వారు మ్యూట్ లో ఉన్నారు. లవరాజ్ గారు పూర్తి చేయండి, మీరు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం. సిన్ను కాక గారికి హాయ్ చెప్తాను. సిన్ను కాక హాయ్ సార్, వారు మ్యూట్ లో ఉన్నారు, మీరే మాట్లాడండి. సరే సార్, ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అంటే ప్రజలందరూ కూడా మేము వెనకాతలు ఉంటాము ఉంటారు. అలాగే ఏంటంటే
మనకి ఈ సినిమాల్లో గట్రా ఇలాంటివి చూపెడతారన్న, అలాంటివి కూడా కొద్దిగా వాళ్ళు మార్పు చెందితే మాత్రం, అంటే ఇప్పుడు హీరో ఉన్నాడు అనుకోండి అతను ఏవో బట్టలు పట్టుకెళ్తాడు అలా బ్యాగ్ తో పట్టుకెళ్ళినట్టు ఇలాంటివి చూపెడితే ఇంకా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. కూడా మనం ఎక్కువ మందికి చేరే విధంగా చెప్దాం సార్. ఎందుకంటే మనం చూసింది మన మైండ్ లో ఉంటది కాబట్టి అది మనకి ఎక్కువ దాంట్లో కూడా కొంత మార్పు వస్తే బాగుంటది అనేసి. అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సెన్సార్ కొద్దిగా ఇవ్వకుండా ఆఫ్ చేస్తే వాళ్ళే కొద్దిగా మారుతారండి. సూపర్ అండి, లవరాజ్ గారు చాలా చక్కని మరి మనకి ఇంకొక ఆత్మీయ ఉన్నారు, వీరేంద్ర గారు, సీను కాక గారు ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు. నేను బయటకు వచ్చాను మేడం. నేను ప్రకృతి నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను చాలా గమనించానండి ప్రకృతిని. సువిశాల ప్రపంచాన్ని పచ్చగా ఉంచాలని చిన్న పిట్ట తన కడుపులో చక్కని రుచికరమైన పళ్ళు తిని నా తోటి పక్షులకు కూడా ఇలాంటి పళ్ళు అందించాలని చెప్పి ఖండాంతరాలు దాటుకుని వచ్చి తన కడుపులో విత్తన శుద్ధి చేసి అనుకూల ప్రదేశంలో విత్తుద్ది. తనకు జన్మనిచ్చిన ఆ పిట్టలకు మళ్ళీ నేను పళ్ళు ఇవ్వాలని చెట్టు కూడా అదే ఉద్దేశంతో తను కూడా ఎదుగుతూ ఇంత ఎదుగుతున్నటువంటి మనిషిని మహాప్రభు నన్ను రక్షించు నన్ను చంపొద్దా అని చెప్పి వేడుకుంటుంది కన్నీళ్లతోటి. వృక్షతి రక్షిత అని చెప్పి ఆ చెట్టు ఏడుకుంటుంటే అది గమనించిన మనిషి ప్రకృతిని ఇబ్బంది పెడుతూ నాకేంట్లే అన్నట్టుగా మొండిగా ప్రవర్తించడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాడు. కాకపోతే ఈ వృక్షానికి వర్షానికి మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ వినోభావ సంబంధాన్ని తెలుసుకుని మనిషి ఏ రోజైతే ఆ మొక్కల్ని పెంచడానికి ఆ వృక్షాలని చంపకుండా ఉండడానికి తను ఎప్పుడైతే ముందుకు వస్తాడో ఆ రోజు వాతావరణంతో పాటు అన్ని సమతుల్యంగా ఉంటాయి, అప్పుడు మంచి మంచి మనుగడలో ఉంటాడని చెప్పి నా అభిలాష. రెండోది మొబైల్ ఆత్మీయులు వచ్చారు ఒకసారి. హలో అండి, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హలో శ్రీధర్ గారు. నమస్కారం కోటేశ్వర గారు. నమస్కారం అండి. మీరు చెబుతూ ఉంటే నాలో కూడా సేమ్ భావాలు, అంటే ఉదయం లేవగానే ఫస్ట్ చెట్టుకి నీళ్లు పోసిన తర్వాత మనకి ఏదైనా ఉంటది. ఎగ్జాక్ట్లీ అండి. తర్వాత చెట్లు పిలుస్తుంటాయి అంటారు, ఆ చెట్ల వరకు ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గేట్ తీసిందా తీసేదా అని కూడా చూడండి. నా కాన్సన్ట్రేషన్ మొత్తం చెట్ల మీదనే ఉంటది. ఓ మంచిదండి, చాలా మంచి అలవాటు. ప్రకృతిని పెంచుతున్నారు మీరు, ప్రకృతిని పెంచుతున్నారు. తర్వాత ఉదయం లేవగానే ఫస్ట్ మన డే స్టార్ట్, అంటే డోర్ తీయగానే స్టార్ట్ అయ్యేది తులసి చెట్టుకి నీళ్లు పోసేకి వెళ్తాను. ఓ మంచి అలవాటు అండి, చాలా మంచి అలవాటు. ఇల్లు కార్నర్ పాయింట్ అండి, మా ఇంటి చుట్టూ కూడా అంటే అందరికి పనికొచ్చే పూల చెట్టు వేస్తాను. ఓకే. మొలక చెట్టు వేసాను, తర్వాత గోరెండ చెట్టు వేసాను. మునగ చెట్టుతో కూడా, మునగాకుతో కూడా చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి సార్. ఔషధ గుణాలు ఉన్న మునగ చెట్టు సార్ అది. అట్లా చుట్టూ వేసాను, తర్వాత మా షాప్ దగ్గర కూడా రెండు పూల చెట్టు, అంటే డైలీ పూలు అందరికి ఉపయోగపడతాయి కదా. అవును సార్, అవునండి, అవును. అలా పూల చెట్లు కూడా వేసాను, వాటికి రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పెట్టాం. చాలా హ్యాపీ, అక్కడున్న ఉత్సాహం అసలు చెప్పుకోలేము. అది అది అనుభవిస్తే తెలియదు అంటారు. కోటేశ్వరరావు గారు, మొక్కలకు నీళ్లు పోయటమే కాదు వాటికి హాయ్ చెప్పి పలకరించండి అంటున్నారు మన గెస్ట్. అవునవును, టాపిక్ అంతా విన్నాను, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకే భావాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసు, ఆ భావాలు అనేది దాంట్లో వ్యక్తమైనవి. నాకు ఆ సంతోషాన్ని తట్టుకోలేక మళ్ళీ కాల్ చేశానండి పంచుకోవడానికి. పర్యావరణానికి మనం రక్షిస్తే మన లైఫ్ పెరుగుతుంది, తర్వాత మన రాబోయే మన తరాలకు కూడా మంచి అవకాశం ఉంటుంది. మన పెద్దలు మనకి ఎలా సూచించారో మనం కూడా వాళ్ళకి మంచినే పంచాలి, కానీ చెడును తించేయాలి. ఎరువులు కూడా, ఎరువులు వాడాలి, యాపకృష్ణ వాడాలి. కానీ ఆహార పదార్థాల్లో కూడా ఈ మితిమించిన మందులు కొట్టడం వల్ల కూడా మనకి మంచి ఆహారాన్ని మనం దొరకట్లేదు సార్. ఆహార ధాన్యాలు కానీ ఏం కానీ
విషపూరితమైన ఆహారాలు ఎక్కువ దొరుకుతుంది. దయచేసి అందరూ కూడా సేంద్రీయ ఎరువులు వాడితే బాగుంది. సేంద్రీయ ఎరువులు, యాపపిండి లాంటి సేంద్రీయ ఎరువులు వాడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు సార్, శ్రీనుపాక గారు, వీరేంద్ర గారు ఒక్క నిమిషం శ్రీనుపాక చాలా సేపు అయ్యారు వెయిట్ చేస్తున్నారు. శ్రీనుపాక గారు మాట్లాడండి. నమస్కారం అండి. శ్రీదేవి గారు బాగున్నారా? నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. అద్భుతమైన విషయాలు అప్పటి నుంచి వింటున్నాను. నాది ఒక చిన్న సలహా అండి. ఏం లేదు అంటే, ఈ మధ్యన డైట్ డైట్ అని ఎక్కువైపోయి పండ్లు తినండి పండ్లు తినండి అని మహానుభావులు చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ పండ్లు తినడానికి వెళ్తేనేమో ఆపిల్ పండు మీద వ్యాక్స్ కనబడుతుంది, అరటి పండునేమో బలవంతంగా దాన్ని పండు చేస్తున్నారు, మామిడి పండు అది పండు అవునో కాదో తెలీదు, పప్పాయి పండు ఎప్పుడు తీయకుండా నుంచి సప్పగా మారిపోయిందో మనకు అర్థం కాలేదు, పుచ్చ పండులోంచి నీళ్లు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే మనిషి అల్టిమేట్ గా ఏంటంటే పండ్లు తినాలనే కోరిక ఉంటుంది కదా. ఆ ఇంత అంటే ప్లాస్టిక్ మీద మనం ఇది చేస్తున్నాం, చెట్ల మీద ఇది చేస్తున్నాం, కానీ చెట్టుకు పూసినటువంటి ఒక పండుని మనం దారుణంగా దాన్ని బలవంతంగా పండుగా మార్చి ఈ విధంగా చేయడం వల్ల కూడా మనిషి జీవితం మీద, మనిషి జీవన గమనం మీద కూడా, మనిషి ఆయుష్ మీద కూడా ప్రభావం పడుతుందని చాలా మంది డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? కర్బూజ పండు ఎటువంటి మందులు లేక, కర్బూజ విన్నారా సార్? కర్బూజ గురించి మీకు ఐడియా ఉంది కదా. అవునండి, అవును. జామ పండుకు కూడా మందులు తక్కువ కొడతారు సార్? లేదండి, జామ పండు నేను రీసెంట్ గా ఇట్లాగే కోటి దగ్గర కొన్నాను, ఒక కిలో కొన్నాను. కొని జస్ట్ మేము వ్యాన్ లో వెళ్తున్నాము, కొని తిందామని కట్ చేసుకొని చూస్తే దాంట్లో అన్ని పురుగులు, మామూలు పురుగులు కాదు అసలు. లేదండి చెప్పండి సార్, తక్కువ మందు కర్బూజా ఒకటి, బొప్పాయి ఒకటి, జామ ఒకటి, తక్కువ మందులతో మీరు, తక్కువ మందులతో వచ్చేది మాక్సిమం ఈ మూడు పండ్లు అండి. అలా కాకుండా మామిడి పండు అన్నారు కదా, మామిడి పండు ఏంటంటే మనం పచ్చికాయలు తెచ్చుకొని మీకు ఇష్టమైన తోటలో, ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న తోటలో తెచ్చుకొని వరిగడ్డితో, నేను గత 10 సంవత్సరాలకు కూడా మేము అలానే చేస్తుంటాం సార్, మా కుటుంబ సభ్యులందరూ కూడా మేమే వాటిని మాగ పెట్టుకొని గడ్డిలో అట్టపెట్టిలో మేము తింటాం సార్. ఎటువంటి మందు లేకుండా చక్కగా ఉంటే టేస్టీగా కూడా ఉంటాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు మా మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, ఉంటాయి చిన్న చిన్న ఇండ్లు, ఇంకా మళ్ళీ ఒక చోట వరిగడ్డి పెట్టుకుని మళ్ళీ వరిగడ్డిలో మళ్ళీ ఆపిల్ పండ్ల మీద ఈ వ్యాక్సింగ్ అది మనం చేయలేమండి. అది అది అంటే మున్సిపల్ ఆహార ఫుడ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దాని గురించి ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళకి మంచి పండ్లు ఫ్రూట్స్ అమ్మే విధంగా కూడా చర్యలు తీసుకోవాలండి. గవర్నమెంట్ వారు కూడా, ఆరోగ్య మున్సిపల్ వాళ్ళు కూడా, ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫుడ్స్ బండ్ల మీద కానీ, ఫ్రూట్ స్టాల్ మీద కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రయోగాలు చేసి వాళ్ళు అమ్మకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉందండి, తప్పకుండా. ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఇది కూడా పర్యావరణానికి ఇండైరెక్ట్ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం సేంద్రీయ ఆరోగ్యానికి కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఇదే పండు అనుకుని, మామూలు పండు అనుకుని తిన్నారనుకోండి, దాని ప్రభావం పుట్టబోయే పిండం మీద పడుతుంది, పాప సరిగా పుట్టదు, మళ్ళా దానికి ఉండే మళ్ళా నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇది ఈ మధ్య దీని చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు, ఈ కేటి చాలా పెద్ద అందరూ చేయలేరు అది. దానికోసం ఈ మధ్య అందరు సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అందరూ కూడా ఫామ్ హౌస్లు పెట్టుకొని ఆ ఫామ్ హౌస్లో పండిన కాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు కూడా తింటున్నారండి. ఈ ఈ పద్ధతి చూడలేక మీరు చెప్పిన విషయాన్ని గ్రహించే అందరూ అది చేయలేము, కొంతమందికి సాధ్యపడుతుంది అది. ఈ మధ్యన బిల్డింగ్ల పైన కూడా కూరగాయలు పండించుకునే కార్యక్రమం కూడా మొదలు పెట్టారు కదండి. ఎగ్జాక్ట్లీ, ఆ మట్టి పైన పెంట్ హౌస్ దగ్గర, మట్టి పెంట్ హౌస్ దగ్గర మంచి ఆలోచన అండి ఇది. లేకపోతే మనం మనకు ఉన్న దాంట్లో ఏమి చేయగలమని ఆలోచించాలి సార్. ఎందుకంటే చాలా దారుణంగా ఉందండి, కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది అది. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడు ద్రాక్ష సీజన్ ఇది. మనం ఒక్కసారి కడిగితే క్లియర్ గా తెలిసిపోతుంది అది. ఒక్కసారి కడిగితే ఎంత నల్ల నీళ్ళు వెళ్తాయో, అంటే మొత్తం నల్లగా అయిపోతాయి నీళ్ళు ఒకసారి ద్రాక్షను కడిగి పక్కన పెట్టేస్తే. ఇంత కలుష్యాన్ని మనం లోపల పంపిస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది ఒకసారి కడగకుండా తింటే. అవును, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పిన విషయాన్ని నాకు షేర్ చేశారు, చాలా మంది చెప్పారు సార్. కాబట్టి దీనికి కూడా ఏదైనా అంటే, ఇప్పుడు ప్రభుత్వం వారు అన్నిట్లో ఇన్వాల్వ్ కాలేదు అంటారు, కానీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు కామన్ మ్యాన్ గా మేము ఇక్కడ ఇన్వాల్వ్ కాలేమండి. ఎందుకంటే వెళ్ళి కొనుక్కుంటాను తప్పించి బాబుని వ్యాక్సినేషన్ చేయొద్దని చెప్తే సార్ మీకు కావాలంటే కొనుక్కోరు, లేకపోతే లేదు అనే లెవెల్లో మాట్లాడుతుంటారు వాళ్ళు. వాళ్ళు ఎంత రఫ్ గా మాట్లాడాలి అంత రఫ్ గా మాట్లాడతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, కాబట్టి వీటి మీద కూడా
వీటి మీద ఇంకా ఫుడ్ ప్రోడక్ట్స్ మీద కూడా అండి, నకిలీ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం దాని మీద కూడా కొంచెం దృష్టి సారిస్తే వీటి వల్ల కూడా, ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమండి. ప్రకృతి చుట్టుపక్కల మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటున్నామో మనిషి ఆరోగ్యంగా ఉండడం, ఆయుష్తో ఉండడం కూడా చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ రావడానికి ఇటువంటి క్రిమి కీటకాలు అంటే ఈ పండ్ల మీద ఉన్నటువంటి ఇవి తినడం వల్ల కూడా క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి, థైరాయిడ్స్ వస్తున్నాయని చాలా క్లియర్గా మనకు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అవునండి, అవును. కాబట్టి వీటి మీద కూడా కొంచెం మనం దృష్టి సారించి, ఎట్లాగైతే ప్లాస్టిక్ మీద మనం దాడి చేస్తున్నామో, ఎట్లయితే చెట్లు నాటండి అనే దాని మీద మనము సామూహికంగా ప్రజల్ని ఉద్యమాలకు తీసుకెళ్తున్నామో, ఈ పండ్లను రక్షించడం, పండ్లు స్వచ్ఛమైన పండ్లు ప్రతి వాడికి వచ్చేటట్టుగా చూసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. వెరీ గుడ్ సార్, మంచి సజెషన్ చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మేడం గారు, ఇప్పుడు ప్లాస్టిక్, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ మానేసిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా 4-5 ఐటమ్స్ ఏమైనా చూపించారనుకోండి, ప్లాస్టిక్ విరమించుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారు. ప్రత్యామ్నాయం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా సార్? జితేంద్ర గారు, వీరేంద్ర గారు, వీరేంద్ర గారు, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సంచులు ఉంటాయి కదా సార్ వీరేంద్ర గారు? నేను అనేది ఓన్లీ క్యారీ బ్యాగ్ గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అయింది అనుకోండి, ఫంక్షన్ అయితే అక్కడ డిస్పోజల్ గ్లాస్ వాడుతున్నాం. ఎందుకంటే డిస్పోజల్ ఒక యాంగిల్ వచ్చేటప్పటికి ఏంటంటే అది ఆరోగ్య పరంగా ఒకళ్ళు వాడింది ఒకళ్ళు వాడకూడదు అని చెప్పేసి ఇలా వస్తుంది. రెండోది, మనం ఏమైనా ఫుడ్ ఏమైనా ఫంక్షన్ పెట్టినప్పుడు డిస్పోజబుల్ ప్లేట్లు పెడుతున్నాం, అవి ఇస్త్రాకులు పెట్టడానికి అన్ఈజీగా ఉంటుందని ఇస్త్రాకు పెట్టట్లేదు. ఎందుకంటే బఫీ సిస్టమ్ వచ్చిన తర్వాత కంపల్సరీ నిలబడి తినాల్సి వస్తుంది కాబట్టి ధర్మకొల్లు కానీ లేదంటే ఇంకోటి కానీ వాడుతున్నారు. అక్కడ ప్రత్యామ్నాయం దొరకలేదు, కూర్చోబెట్టి పెట్టడానికి అక్కడ ప్లేస్ కుదరలేదు ఈ ఈవెంట్ చేసే వాళ్ళకి. రెండోది, మనం ఉదయాన్నే లేచి పాలతోనే మొదలెడతాం, టీతో మొదలెడతాం మన జీవనోపాధి. ఆ టీ తీసుకొచ్చే ఆ పాలు కేంద్రం నుంచి రావాల్సింది, పాలు ప్యాకెట్లోనే వస్తున్నాయి, పాలు కవర్లోనే వస్తున్నాయి. ఇలాగా ప్రతిదీ కూడా పాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏదైనా సరే ప్లాస్టిక్ మనలో సగ భాగం ఆక్రమించేసింది. దానికి ఏదైనా ప్రత్యామ్నాయాలు చూపిస్తే ఈ ప్రతి ఒక్కళ్ళు అంటే మాట్లాడిన మనలాంటి వాళ్ళు అందరం కూడా వాడేది అదే ఉదయాన్నే పాల ప్యాకెట్లే వాడుతున్నాం. డిస్పోజబుల్ ఒక 50 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొన్నాం అంటే అది కూడా ప్లాస్టిక్, మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం అది ప్లాస్టిక్ బాటిలే. ఇలాంటివి అన్ని చూసుకుంటే వెళ్తే ఒక లిస్ట్ రాస్తే నాకు ఒక 50-60 ఐటమ్స్ వచ్చాయి. దీనికి ప్రత్యామ్నాయం మాత్రం దొరకట్లేదు. ఏంటంటే మనం అనుకుంటున్నాం ఓకే ఎన్విరాన్మెంట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్లాస్టిక్ ని అలాగైనా నివారించాలని మనం కంకణం కట్టుకుంటున్నాం, కానీ ప్రత్యామ్నాయం ఎవరు చూపించట్లేదు. ఆ చూపిస్తే గనక ఇది ఆటోమేటిక్ గా దాని అంతటా అదే వెళ్ళిపోద్ది అని చెప్పి నాకు అభిప్రాయం అండి. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ చెప్పారు సార్. ఏంటంటే ఇప్పుడు మన ఫంక్షన్స్ లో కూడా ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లేట్లు హాట్ వాటర్ తో కడిగి ఈవెంట్లు వాళ్ళు కూడా మనం ముందే కనుక చెప్పినట్లయితే ప్లేట్లు కూడా వాళ్ళు సప్లై చేస్తారు సార్. ఎంతమందికి అయితే అంతమంది సార్ ప్లేట్లు ఇవాళ ఈవెంట్లు వాళ్ళు ప్లేట్లు ముందే కొంటున్నారు. మనం మా ఈవెంట్ మాట్లాడుకునే ముందే మాకు మాకు డిస్పోజల్ ప్లేట్ వద్దు, ధర్మాకూల ప్లేట్ వద్దు, కేవలం మాకు ఈ ప్లేట్కి వాళ్ళు మనం ముందే చెప్పినట్లయితే ఆ ప్లేట్లు సప్లై చేస్తున్నారు సార్. చాలామందికి ఆ ఈవెంట్లు ముందు మా ఫ్రెండ్స్కి కూడా మాట్లాడే ముందు చెప్పడం జరిగింది. గ్లాసుల విషయంలో కూడా మంచి పేపర్ గ్లాసులు లేదా స్టీల్ గ్లాసులు కూడా కడిగి చక్కగా తుడిచి క్లీన్ చేసి ఆ స్టీల్ గ్లాస్లో కూడా మంచి వాటర్ని సప్లై చేసే విధంగా కూడా ఈవెంట్ మనం మాట్లాడుకుంటే కొంతమేరకు మీరు చెప్పిన దానికి రెమెడీ దొరుకుతుంది సార్. మనం ముందే వాళ్ళకి చెప్తే అలాంటివి ఏవి కావాలో వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఇది మనలోనే ఉంది, మనం తగ్గించాలి అంటే మనమే వాడాలండి. వీరు గారు కరెక్ట్, ఈ మ్యారేజెస్ లో ప్లాస్టిక్ రహిత మ్యారేజెస్ అని ఈ మధ్య పేపర్లో వస్తూ చూస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వాడకుండా కూడా చూస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఆ దిశగా ఇంకా ఎక్కువ మంది అవ్వాలని మనం అందరం కోరుకుందాం. వీరేంద్ర గారు, ప్లాస్టిక్ రహిత పెళ్ళిళ్ళు ఎక్కువ మంది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి వీరేంద్ర గారు, బాయ్ అండి. బాయ్. ఓకే సార్, మొక్కలు ఎందుకు పెంచాలి? మొక్కలు ఎక్కువ పెంచే దేశాల్లో టెంపరేచర్ ఏంటి, తక్కువ పెంచే దేశాల్లో టెంపరేచర్ ఏంటి? మన దేశంలో కంటే మన దేశంలో అయితే ఒకటికి ఒక వ్యక్తికి 28 చెట్లే ఉన్నాయి మేడం. చైనాలో అయితే ఒక వ్యక్తికి 199 చెట్లు ఉన్నాయి మేడం. అమెరికాలో అయితే ఒక వ్యక్తికి 716 చెట్లు ఉన్నాయి. కెనడాలో ఏకంగా ఒక వ్యక్తికి 9,000 చెట్లు ఉన్నాయి మేడం.
ఒక వ్యక్తికి 9000 చెట్లు గంట ఎంత గ్రీనరీ అది 1:9000 వావ్ వావ్ గ్రేట్ సర్ అందువల్ల మనం మన టెంపరేచర్ పెరుగుతుందని మనకి మనమే అనుకుంటున్నాం తప్ప ఎందుకు పెరుగుతుంది దీనికి మనం ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మనం కూడా మొక్కలు మీకు కుమిత్బెన్ జోషి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసింది మేడం విన్నాను సార్ పేరు ఆ మేడం గారు నెలకు ఒకసారి అడవులు ఎక్కడ ఉన్నాయో హెలికాప్టర్ ద్వారా కూడా మంచి మొక్కలు అడవులను పెంచే మార్గం ఉంది మహాతల్లి ఆమెకి ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఆ మహాతల్లి లేనిపడి ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఆమె చాలా మంచి ఇప్పటికే గుర్తుండిపోయారు కుమిత్బెన్ జోషి ఆమె చాలా చక్కగా మొక్కలు పెంచడానికి అలాంటి మహాతల్లి ఉండబట్టే మనం ఈ మొక్కలు ఇంకా పెరుగుతూ అడవులు ఇంకా వృద్ధి చెందుతున్నాయి మేడం కాబట్టి మనం కూడా మొక్కలను పెంచాలి మేడం మొక్కలను పెంచుతుంటే ఆటోమేటిక్గా పర్యావరణం పెరుగుతుంది ప్రకృతిని 10 మందికి పంచడానికి ప్రతి ఒక్కళ్ళు మన తల్లిదండ్రులు అది ఇందాక చెప్పడం జరిగింది ఆసుపాసుతో పాటు ప్రకృతి కూడా పెరిగే విధంగా మన పేరెంట్స్ పిల్లలు అందరూ సమాజం అందరూ కృషి చేయాలి మేడం సార్ మనం సమాజానికి ఏం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వెరీ గుడ్ సమాజానికి చెట్టును చూసి మనం నేర్చుకోవాలి అందరూ వచ్చిపోతారు మేడం ప్రపంచంలోకి మనం కొన్ని ఇచ్చిపోవాలి మేడం ఇచ్చిపోయే వాళ్ళలో మనందరూ అందరూ వచ్చిపోతారు కానీ మనం సమాజానికి ఎంతో కొంత ఇచ్చిపోవాలి అప్పుడు మనం గుర్తిపోతాం మనం ఉన్నప్పుడే కాదు మనం లేకపోయినా మన 10 మంది గుర్తు పెట్టుకునే విధంగా మనం ఉన్నప్పుడు 10 మంది మనం చెప్పుకోవడం కానీ మనం లేనప్పుడు కూడా మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా మనం పనిచేసి సమాజం కోసం ఎంతో కొంత అన్నీ మన సమాజం తీసుకుంటమే కాదు సమాజానికి కొన్ని ఇచ్చి కూడా పోవాలి మేడం ప్రతి వ్యక్తి ఏ బిజినెస్ అయినా ఏ వ్యాపారం అయినా సమాజం నుంచి సమాజంలో మనుషుల నుంచి చేస్తాం కానీ ఆ సమాజానికి మనమేమి ఇస్తున్నాం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇంకా మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం ఎగ్జాక్ట్లీ సార్ నైస్ సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాం సార్ హలో అండి విఠల్ గారు స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి యా హాయ్ అండి శ్రీదేవి గారు అండ్ హాయ్ సార్ శ్రీదేవి సార్ నమస్కారం నమస్కారం సార్ నమస్కారం సార్ సూపర్ సార్ మీరు మొక్కల గురించి కానీ వీళ్ళ కాలర్స్ కూడా చెప్పిందని వింటున్నా సార్ చాలా మంచి విషయం సార్ అది యాక్చువల్లీ మొక్కలు ఉంటేనే మనకు మంచి వాతావరణము మళ్ళీ చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది సార్ పొద్దున్న లేవగానే మనం చెట్లు గ్రీనరీ ఆ ఫ్లవర్స్ అలా చూస్తేనే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది రోజంతా హ్యాపీగా గడుపుతాం సార్ మనం అది తెలిసి దానికోసం ట్రెక్కింగ్ ఆది మానవుడు నుంచి మనం సమాజంలోకి వచ్చాం సార్ ఇప్పుడు ట్రెక్కింగ్ డబ్బులు ఇచ్చి 2,000, 3,000, 4,000 ఒక్కో మనిషి ఖర్చు పెట్టారు ప్రకృతి చుట్టూ డబ్బులు ఇచ్చి అడవుల్లోకి వెళ్ళి ఒక రోజంతా ఉండి మంచి గాలి పీల్చొస్తున్నారు సార్ మీకు ఐడియా ఉండే ఉంటుంది బేసికల్లీ సార్ నేను చాలా అంటే విలేజ్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఉన్న మా ఒక వాతావరణం ప్రకారంగా నాకు చిన్నప్పటి నుంచి అన్ని రకరకాల చెట్లు పెంచడం అది ఇష్టము అదే విధంగా నేను ఊర్లో మెయింటైన్ చేస్తూ సిటీలో రావడం కూడా 2 సైడ్ల రోడ్ కార్నర్ ఉన్న ఒక ఇల్లు తీసుకోవడం వల్ల అక్కడ 2 సైడ్ల కూడా నేను యూటిలైజ్ చేసుకుంటున్నా సార్ గవర్నమెంట్ కొంచెం అది ఉంటుంది కదా మనకు కలిసి వస్తుంది కదా 2 ఫీట్ 3 ఫీట్ అది వెరీ గుడ్ వెరీ గుడ్ దానిలో రకరకాలుగా చెట్లు పెట్టి నీట్ గా పెట్టుకోవడం వల్ల గ్రీనర్ గా ఉండి మంచి వాతావరణం ఉంటుంది సార్ అది ఒకటి నాకు చాలా ఇప్పుడు నేను మా వైఫ్ కి రోజు ఫోన్ చేసినప్పుడులా వాళ్ళు చెప్తారు రోజు ఫోటోలే పంపించాలా ఈ పువ్వు పూసింది ఫోటో పంపించాలా అని వాళ్ళు చెప్తారు కానీ నాకేమనిపిస్తుంది చూడంగానే ఒక రకమైన ఫీలింగ్ అది నాది మనది అని పాజిటివ్ ఫీలింగ్స్ యా సో అది చెప్తాను నేను ఈ రోజు జామకాయలు అయినాయి ఈ రోజు ఇట్లా ఇప్పుడు నిమ్మకాయలు ఫుల్ అవుతున్నాయట పువ్వులు సమ్మర్ లో వచ్చే నిమ్మకాయలు ఈసారి ఫుల్ ఉంటుందని చెప్తున్నారు ఇందాకే డిస్కషన్ చేశాము మీరు అడుగుతున్నారు ఈ విషయంలో మాట్లాడాలనిపించింది సార్ మీతో అలానే మీ ఇంట్లో అవకాశం ఉంటే ఇంకుడు గుంట కూడా ఏర్పాటు చేయండి సార్ మీ బోర్ నేను పెట్టాను సార్ అది పెట్టాను అది మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అదే కాన్సెప్ట్ లో బోర్ పక్కనే ఇంకుడు గుంట ఆల్రెడీ పెట్టాను సార్ అప్పుడు మీ బోర్ పెట్టేటప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేకుండే నేను చెప్పిన అంత వాటర్ అంత పైనుంచి వచ్చి ఎంత వాటర్ అయిపోతుంది దీనికి లైన్ లో కలుపుతాము ఇది అది అన్నాం సార్ అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు తర్వాత తెలిసింది దాని వల్ల ఎంత ప్రాఫిట్ అనేది బెనిఫిట్ అనేది ఆర్ఓ ఇంట్లో ఉంటే కూడా ఆర్ఓ నుంచి వేస్ట్ వాటర్ చాలా వెళ్ళిపోతుంది సార్ ఆ వాటర్ కూడా ఇంకుడు గుంట్లో పెడితే ఆ వాటర్ అందులోకి వెళ్ళిపోయి మనకి బోర్ త్వరగా వెండిపోకుండా ఉంటుంది సార్ yes
అండ్ దాంతో పాటు నేను ఒక చిన్న చూసిన విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ మీ దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ మనము ఇల్లులు కడతాం కదా సార్, మన ఊర్లలో డాబా టైప్ లో ఇల్లులు కట్టినప్పుడు ఆ మన విండోస్ పైన మనము ఒక సమ్ స్లాబ్ చిన్నగా వదిలి పెడతాం విండో పైన. సో ద సేమ్ వే ఇక్కడ నేను చూసింది ఏంటంటే అది ద విండో కింద భాగం ఏదైతే విండో ఓపెన్ చేస్తామో అక్కడ కూడా లిటిల్ 1 ఫీట్ సమ్ ఎంతో కొంత వదులుకొని దాని యొక్క ఏరియాను రౌండ్ గా కట్టుకొని అందులో వాటర్ లైన్ ఫిట్ చేసి ఆ తర్వాత ల్యాంపింగ్ పెట్టి మంచి మంచి ఫ్లవర్ పెట్టుకున్న ప్లేస్ చూశాను సార్. అది నాకు ఎప్పటికైనా అది ఉండిపోయింది, అది ఎప్పుడైనా అలా చేయాలనే కాన్సెప్ట్ ఉంది నాకు. అది 4th, 5th, 6th floor వాళ్ళు కూడా ఇంట్లో పెద్ద విండోస్ ఉంటుంది, అలా ఓపెన్ చేయగానే వాళ్ళు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను సార్. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ మాకు నా ఫ్రెండ్ ద్వారా అతను పరిచయం వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. సో అది నేను జస్ట్ అలా ఎంట్రీ కొట్టంగానే నేను 5th floor లో ఉన్నానా అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది మనసులోకి. సో నేను ఏంటంటే ఇప్పుడు విండో పై భాగంలో ఏదైతే మనం అది వాటర్ లోపలికి రాకుండా ఏదైతే పెడతామో అది కొంచెం ఎక్స్టెన్షన్ గా ఉంటుంది, ఇది షార్ట్ గా పెట్టుకుని దానికి రౌండ్ కుండి లాంటిది అలా ఏర్పాటు చేసుకుని దానికి ఒక చిన్న పైప్ లైన్ ఇచ్చి దాన్ని అంటే ఒక ఆటో సిస్టమ్ పెట్టేస్తే సమ్ 7 o'clock కి సమ్ 20 minutes, 10 minutes అలా వాటర్ వెళ్ళేటప్పుడు ఆటో ఫిట్ చేసి పెట్టేసేది అన్నట్టు. సూపర్ అనిపిస్తుంది. మీరు చెప్తుంటే చాలా బాగుందండి. ఎందుకంటే నేచురల్ మనం ఇలాంటి ఎక్కడో చూస్తాం కాబట్టి ఇలా అందరి ముందు షేర్ చేసుకోవడం ఇది అవకాశం అనుకుని నేను మీకు చెప్పడం జరిగింది. చాలా మంది చేస్తూ ఉండొచ్చు కానీ నాకైతే ఇది కొత్త ధనము. అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టే డోర్ ఓపెన్ చేస్తాం మనం, విండోస్ సార్ క్లోజ్ చేసుకుంటాం రాత్రి పొద్దున ఓపెన్ చేస్తాము, గ్లాస్ ఉంటుంది, గ్లాస్ యా టైం అయిపోతుంది, గ్లాస్ ఉంటుంది దాని వెనకల. చాలా చక్కగా చెప్పారు సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ సైన్ ఆఫ్ చెప్పే సమయం అయిపోయింది, ఫైనల్ మెసేజ్ ఏమైనా ఇస్తారా సార్? అంటే శబ్ద కాలుష్యం, వాటర్ కాలుష్యం 4 రకాలు ఉంది కదా, భూమి కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలో ఫైనల్ క్వశ్చన్ సార్. పొల్యూషన్ తగ్గించడానికి వాయు మనం సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి మ్యారేజెస్ లో ఈ మధ్య కాలంలో 24 స్పీకర్లు 30 స్పీకర్లు పెట్టి రోడ్డు మీద వెళ్ళేవాడు మనని కనీసం చూడకపోగా తిట్టుకునే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం మేడం. అది ఎంతవరకు సంబంధించిన పెళ్లిళ్ళు ఫంక్షన్ పెట్టుకోవాలి, పెళ్లిళ్ళు ఒక సంవత్సరానికి జీవితంలో ఒకసారి చేసుకుంటారు, కానీ కనీస సౌండ్ 50 స్పీకర్లు ఒక లారీ నిండా స్పీకర్లు పెట్టి ఆ భయపడే విధంగా చంటి పిల్లలు కానీ ఆర్ట్ పేషెంట్లు కానీ ఉంటే ఆ మందులు కాకర్స్ కాలుస్తూ అది పెళ్ళ ఏం జరుగుతుందో ఫంక్షనో దీపా ఏందో అర్థం కాని పరిస్థితుల్లో మనం చేస్తున్నాం, అది పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు ఆలోచించి ఆ సౌండ్ని తగ్గించి పెట్టించుకోవటం, కాకర్స్ కూడా మినిమం కాకర్స్ కాల్చుకునే విధంగా, లేదు కాకరస్ ఇంట్రెస్ట్ ఉండవాళ్ళు అసలు కాల్చుకుని ఉంటే మంచిదే కానీ ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ప్రజాస్వామ్యంలో తక్కువ కాకరస్ కాల్చుకొని సౌండ్ పొల్యూషన్ మాత్రం బాగా తగ్గించాలని నా ఉద్దేశం మేడం. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని పేషెంట్స్ ఉంటారు హాస్పిటల్స్ దగ్గరలో ఉంటారు కానీ హాస్పిటల్ దగ్గర వచ్చినప్పుడు కూడా సౌండ్ తగ్గించడం, కానీ చంటి పిల్లలు ఉన్న హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ కూడా సౌండ్ తగ్గించట్లేదు అదే సౌండ్ ఉంటుంది, కాబట్టి సౌండ్ పొల్యూషన్ అలా చేయాలి మేడం. అలానే పుష్కరాలప్పుడు కూడా మనం కుంకుమ పూలు అన్ని వేయాలనేతో ఆ పూజ చేసే పద్ధతిలో కూడా ఆ కుంకుమతో పాటు కవర్లు పనికిరానిదంతా కూడా ఆ నదీ ప్రవాహంలో వేయటం వల్ల నీరు కలుషితమై మరలా మన వెనకొచ్చే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. రాను మనమైన అలాగే గనక నీళ్ళు ఇలానే గనక ఉంటే ఆ పుష్కరాలకు వెళ్ళే పుణ్యం కంటే ఎక్కువ ఆ పుష్కరాల్లో వెళ్తే మన చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది మేడం. కాబట్టి అందరూ కూడా వాటర్ని చక్కగా కలుషితం చేయకుండా చేయాలి మేడం. ఓకే సార్, థాంక్ యూ సో మచ్. చెప్పండి, టైం అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా మీ రెండు క్వశ్చన్ లాస్ట్ రెండు పొల్యూషన్ ఇంకోటి ఏది అడిగారు చెప్పండి మేడం. వాటరు అని చెప్పాము, వాయు పొల్యూషన్ ధ్వని భూమి కాలుష్యం. భూమి మనకి ఎన్నో ఇస్తుంది మేడం, భూమాత. ఆ భూమాతను కూడా కలుషితం అవ్వకుండా పనికిరాని ఎరువులు వాడకుండా కేవలం మంచి యాపపిండి అలాంటి మంచి ఎరువులు వాడి మంచి ఫుడ్ను కూడా మనం సప్లై చేయడానికి ప్రతి ఒక్కరూ కాల్చేయాలి. అలానే చెట్లు పెంచాలి. చాలామంది వచ్చిపోతారు, మనం చాలా ఇచ్చిపోదామని కానీ చెబుతున్నాను. తప్పకుండా అందరూ కొన్ని చెట్లు పెంచి ప్రకృతిని ఇచ్చిపోదాం, హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. సర్వే జన సుఖనోభవం. థ్యాంక్ యూ అండి అందరికీ. ఒకసారి బాయ్ చెప్తున్నాను, సైన్ అప్ చేస్తున్నాను.